హాయ్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో థాట్ టీ ట్వంటీలో ఇండియా ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? నిజంగా థాట్ టీ ట్వంటీలో ఇండియా ఓడిపోయింది, కానీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, కానీ కెప్టెన్సీలో చాలా మిస్టేక్ చేశాడని చెప్పుకోవాలి. సో మెయిన్ రీజన్ ఏంటంటే టీమ్ సెలెక్షన్. టీమ్ సెలెక్షన్లో నిన్న మీరు అందరు మ్యాచ్ చూశారు కదా, ఎంతమంది కేఎల్ రాహుల్ గేమ్ ఆడడంలో హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేఎల్ రాహుల్ బదులు సూర్యకుమార్ యాదవ్ను తీసుకుంటే ఎంత బాగుండు. ఫస్ట్ టీ ట్వంటీలో కేఎల్ రాహుల్ 1 రన్ మాత్రమే వేశాడు, సెకండ్ టీ ట్వంటీలో డక్కొట్టాడు, మరి థర్డ్ టీ ట్వంటీలో కూడా డక్కౌట్ అయిపోయాడు. మరి అలాంటి ఫామ్లో లేని ప్లేయర్ని ఇప్పుడు టీంలోకి తీసుకొని విరాట్ కోహ్లీ ఏం చేయాలనుకుంటున్నాడు, ఎవరికి ఫేవర్ చేయాలనుకుంటున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మరోపక్క మనం బాగా గమనిస్తే ఇప్పుడు కేఎల్ రాహుల్ అంటే సరిగ్గా ఆడలేదు, ఛాన్స్ ఇచ్చిండు. మరి సూర్యకుమార్ యాదవ్ని తీసేసి ఇప్పుడు కేఎల్ రాహుల్కి ఛాన్స్ ఇవ్వడానికి ఎందుకు ఇలా చేస్తున్నాడు? సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్, ఒక్క అవకాశం ఇస్తే ఇన్ని రోజులు వెయిట్ చేశాడు కంట్రీ కోసం ఆడదామని. మరి టీమిండియా జెర్సీ వేసుకున్న సూర్యకుమార్ యాదవ్కి ఒక్క ఛాన్స్ ఇస్తే తప్పేముంది? నిన్న మన ఇండియా వాళ్ళు ఏమన్నా బాగా ఆడారా? ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాప్, సెకండ్ హాఫ్ లాస్ట్ 5 ఓవర్స్లో కోహ్లీ, హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు బాగా ఆడడంతో ఒక మాదిరి స్కోర్ అయితే రాగలింది. కానీ విరాట్ కోహ్లీ టీమ్ సెలెక్షన్లో మాత్రం ఫేవరిజం కానీ లేకుంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకుంటే సిరీస్ గెలిచినాక చేస్తే బాగుంటుంది. అంతేగాని ఫామ్లో లేని ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చుకుంటూ అదేదో బాగా ఆడే ప్లేయర్ అంటే బాగా ఆడతాడో లేదో ఇంకా తెలియదు, కానీ ఆడతాడనే నమ్మకం అందరిలో ఉన్నప్పుడు అలాంటి ప్లేయర్కి ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ మీరు కూడా నిన్న మ్యాచ్ చూసింటారు, కేఎల్ రాహుల్ కరెక్టా, సూర్యకుమార్ యాదవ్ కరెక్టా, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరి టీంలో ఉండింటే నిన్న బాగుండని మీరు అనుకుంటారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక సెకండ్ పాయింట్, విరాట్ కోహ్లీ ఏ ప్లేస్లో వస్తే టీమిండియాకి బాగుంటుంది? 1 డౌన్. మరి అలాంటి విరాట్ కోహ్లీని 2 డౌన్లో పిలిచి 1 డౌన్లో ఇషాన్ కిషన్ని పిలిచిండు. ఇషాన్ కిషన్ మంచి ప్లేయరే, ఓపెనర్గా చాలా బాగా ఆడాడు. మళ్ళీ అలాంటి ప్లేయర్ని తీసుకొచ్చి 1 డౌన్లో పెడితే ఇప్పుడు రైట్ లెఫ్ట్ కాంబినేషన్లో ఇన్నింగ్ స్టార్ట్ అయితే బౌలర్స్ ఫీల్డర్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఫీల్డింగ్ ప్లేస్మెంట్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇద్దరు రైట్ హ్యాండర్స్ని గ్రీస్లోకి పిలిచి 1 డౌన్లు ఇషాన్ కిషన్ని పిలిచి అతను కూడా కొంచెం టైం కావాలి. ఇప్పుడు ఫస్ట్ వికెట్ పడ్డాక ఓపెనర్ ఉన్న ఎవరికైనా సరే కొంచెం ప్రెషర్ వస్తుంది 1 డౌన్లు వచ్చే ప్లేయర్కి. అదే ఓపెనర్కి ఇషాన్ కిషన్ వచ్చింటే టీంకి చాలా స్ట్రెంత్ ఉండేది, ఎందుకంటే అతను షార్ట్స్ అన్ని అటాకింగ్ షాట్స్ ఆడినప్పుడు ఇండియాకి చాలా ప్లస్ పాయింట్. సో ఇక్కడ కూడా ఇండియా పెద్ద మిస్టేక్ చేసిందని చెప్పుకోవాలి. ఇక థర్డ్ మిస్టేక్ వచ్చేసి చాహల్. చాహల్ మంచి లెగ్ స్పిన్నరే, కానీ ఎందుకో చాహల్ బౌలింగ్లోనే అటాకింగ్ ఆడుతున్నారు. సో అలాంటప్పుడు పవర్ ప్లేలో వాషింగ్టన్ సుందర్తో బౌలింగ్ వేయించుకొని పవర్ ప్లే అయిపోయాక చాహల్ తెప్పించుకుంటే బాగుండు. అండ్ చాహల్ ఫీల్డింగ్లో కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు, ఎంత ఈజీ క్యాచ్ అది. ఆ క్యాచ్ పట్టింటే మ్యాచ్ టర్న్ అయ్యేదో లేదో పక్కన పెట్టండి, కానీ ఫీల్డింగ్లో కూడా 100% చేయాలి. చాహల్ బౌలింగ్లో నిన్న సరిగ్గా బౌలింగ్ వేయలేకపోయాడు, మరోపక్క ఫీల్డింగ్లో కూడా ఫ్లాప్ అవుతున్నాడు. మరి ఎందుకు చాహల్కి అన్ని ఛాన్సెస్ ఇస్తున్నాడు? ఒకసారి కేఎల్ రాహుల్ని పెట్టాడు, ఇంకోసారి చాహల్ని తీసుకుంటున్నాడు. సో ఇవైతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి, మన వాళ్ళు దీనిలో కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక చివరి పాయింట్, భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ కన్నా ఒక్క మ్యాచ్ నటరాజన్కి ఛాన్స్ ఇస్తే ఎంత బాగుంటుంది. నటరాజన్ యార్కర్ స్పెషలిస్ట్, భువనేశ్వర్ కుమార్ నిన్న ఫేస్ బౌలింగ్ వేస్తున్నాడు, లైన్ అండ్ లెంత్ బాగానే ఉంది, కానీ ఎక్కువగా వికెట్స్ తీయలేకపోతున్నాడు, మరియు అటాకింగ్ బాల్స్ కూడా వేయలేకపోతున్నాడు. మరి భువనేశ్వర్ కుమార్ ప్లేస్లో నటరాజన్కి ఛాన్స్ ఇస్తే యార్కర్స్ ఎంత బాగా వేస్తాడు? నటరాజన్ టీంలో ఉండడం వల్ల టీంకి చాలా స్ట్రెంత్, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ ఎవరు లేరు టీంలో. మరి అలాంటిది నటరాజన్ టీంలో ఉంటే ఇంగ్లాండ్ బౌలర్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, బాల్ డెలివరీ చేసే విధానం, ఫేస్ డెలివరీ చేసే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో విరాట్ కోహ్లీ కూడా నిన్న మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ టీమ్ పర్ఫార్మెన్స్ వైజ్ కనుక మనం చూస్తే ఫస్ట్ మిస్టేక్ కేఎల్ రాహుల్ని టీంలోకి తీసుకోవడం, సెకండ్ మిస్టేక్ సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ని పక్కన కూర్చోబెట్టడం అనేది చాలా తప్పు. ఇక తర్వాత ఇషాన్ కిషన్ ఓపెనర్గా 50 కొట్టాడు, మరి సెకండ్ మ్యాచ్లో ఓపెనింగ్ పంపించకుండా 1 డౌన్లో ఇషాన్ కిషన్ రావడం, 2 డౌన్లో విరాట్ కోహ్లీ రావడం అనేది టీంకి చాలా డిస్ట్రాక్షన్. ఇక తర్వాత చాహల్. చాహల్ క్యాచ్ డ్రాప్ చేయడం, బౌలింగ్లో కూడా ఎక్కువగా ఇప్పుడు బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫుట్ వచ్చి 6 కొట్టాడు ఫస్ట్ బాల్, మరి అదే ఓవర్లో మళ్ళీ అలాంటి బాల్ చేసుకుంటూ మళ్ళీ బౌండరీస్ ఇవ్వడం చాహల్కి అవసరమా? కొంచెం కన్ఫ్యూజ్ చేసే బాల్ చేసి అటాకింగ్ బాల్ చేసి ఎంత బాగుంటుంది? అదే చాహల్ మళ్ళీ ఫీల్డింగ్లో కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు. సో ఇది కొంచెం నెగిటివ్. ఇక చివరిగా నటరాజన్. నటరాజన్ లాంటి ప్లేయర్ టీంలో ఉంటే టీంకి చాలా బెనిఫిట్. సో నేను చెప్పిన రీజన్స్ వల్లే ఇండియా ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను, అండ్ మీరు కూడా ఏ రీజన్ వల్ల ఇండియా ఓడిపోయింది అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నిజంగా నిన్న సూర్యకుమార్ యాదవ్ ఉండింటే బాగుండు అని మీరు అనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో సూర్యకుమార్ యాదవ్ ఎందుకుంటే బాగుండు, కేఎల్ రాహుల్ బెస్టా, సూర్యకుమార్ యాదవ్ బెస్టా, మీరు సూర్యకుమార్ యాదవ్ అయితే సూర్యకుమార్ యాదవ్ ఇది బెస్ట్, కేఎల్ రాహుల్ అయితే కేఎల్ రాహుల్ ఈజ్ బెస్ట్ అని మీరు కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. చూద్దాం ఎంతమంది ఎవరు కరెక్ట్ అని డిసైడ్ చేస్తున్నారో, అండ్ ఎక్కువ కమెంట్స్ ఎటుకొస్తాయో. సో ఇదండి నిన్న మ్యాచ్ ఓడిపోవడానికి మన వాళ్ళు చేసిన మిస్టేక్స్ అయితే. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం కానీ ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కానీ మాదన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. క్రికెట్ పరంగా ఐపీఎల్ 2021 అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, మీరు చేసిన దానికి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.